హాయ్ అండి, ఈరోజు మనము ఒక ఈ బెండ చెట్లు పెట్టుకుందామండి. అప్పుడు మన చెట్ల గింజలు తీసి వేసుకున్నాం కదండి, అవి ములకెత్తాయండి. ఇన్ని రోజులు లేవండి, మేము ఊరికి వెళ్ళాము. నా పేరు యాకలక్ష్మి అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి ఆ రోజు మనం బెండ చెట్టుకి చూపించాం కదండి మీకు, ఆ రోజు అవి వేసాము, అవి పెద్దగానే. ఇప్పుడు వీటిని మనము ఇక్కడ కింద నేలలో పెట్టుకుందామండి బెండ చెట్లను. ఇక్కడున్న పెద్దది గ్రో బ్యాగ్ తీసానండి, కింద ఇవి పెట్టుకొని చూద్దాము ఈసారి అన్న నేలలో వస్తాయో లేదో అని వేసి చూస్తాను. ఈసారి ఇక్కడ ఇంతకుముందు గ్రో బ్యాగ్ పెట్టా కదండి పెద్దది, అది తీసానమాట. ఆ బెండ చెట్లు ఇక్కడ పెడతా, ఇక్కడేమో బీర చెట్లు అవి ఇవి పెడతా. వర్షాలు పడ్డాయి కదండి, నేలంతా మంచిగా తడిగా నానిపోయి మంచిగా మెత్తగా ఉంది. ఇప్పుడు గింజలు పెట్టుకుంటాం. ఇక ఈరోజు ఈ బెండ గింజలు ఆ చెట్లు పెట్టుకున్నాం. నీళ్ళు పోసుకున్నాం, వీటిని తీసి పెట్టుకుందాం. మనకి 3 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి అండి, మంచిగా కొంచెం వాతావరణం చల్లబడింది. దాంట్లో 3 ఉన్నాయి, 2 పెట్టుకుంటే సరిపోతుంది. Thank you.
ఇప్పుడు ఇవి నాటేసుకున్నామండి. ఇప్పుడు ఇంకోటి ఏందంటే బోడ కాకర గింజలు వేసాను. ఇది చీమల మందు, చీమలు వస్తున్నాయని వేసాను. ఇక ఇది బోడ కాకర చెట్టు గింజలు వేస్తే ఒక చెట్టు ములిసింది. ఇవన్నీ గింజలు, ఒకటి ములిసింది చెట్టు ఇది, ఇక్కడ ఇంకోటి ములిసింది, అయ్యో ఇక్కడ ఒకటి ములిసింది, ఇక్కడ ఒకటి. వీటిని ఒక రోజు పెట్టుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు పాతది ఒకటి ఉంటే అది తీగ పారుతుంది, ఇది అన్నమాట. ఇది అక్కడ కింద ములిసింది. మామిడి చెట్టు పిందెలు వచ్చింది, చిన్న మామిడి చెట్టు చూడండి. దీనికి ఉన్నాయి ఎందుకో రాలిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఆ రోజు మనము వేసిన బెండ గింజలు మొలకలు వచ్చాయి, ఆ చెట్లు నాటుకున్నామండి. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండి, ఇంకా వేరు వేరు గింజలు మనం నాటుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.